హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ రమణ కుమార్ ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఫ్రెండ్స్, ఇదివరకే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా నుంచి కృతజ్ఞతలు. ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తారో వారందరికీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు మీ అందరి కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఏమైనా చేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఛానల్ నేమ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అనేవి డిలే చేశాను. లైక్ జాబ్ రావడం కావచ్చు, ప్రెజర్ ఎక్కువ అవడం కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అనేవి చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఈ రోజు నుంచి, ఇవాళ వీడియో నుంచి ప్రతి వారం కూడా 2 లేదా 3 వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అది కూడా మంచి మంచి ఇన్ఫర్మేషనే, మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రం తీసుకొస్తాను. సో ఈరోజు ఇవాళ వీడియోలో మీ అందరి కొరకు మీ అందరి కోసం మనం కొన్ని మొబైల్లో చేస్తాం, కొన్ని సిస్టంలో చేస్తాం, కొన్ని ల్యాప్టాప్లో చేస్తాం. ఈరోజు ఇవాళ వీడియోలో మనం నేర్చుకుపోయే టాపిక్ వచ్చేసి మన మూవీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏవైనా సరే MP4, 3GB, HD ఇట్లా మనం సైజులు అనేవి మార్చుకొని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకుందాం. అది కూడా ఆఫ్లైన్. ఒక యాప్తో మనం ఇన్స్టాల్ చేయకుండానే, ఆఫ్లైన్లోనే ఎటువంటి ఇంటర్నెట్ లేకుండానే ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పీస్ ఓపెన్ చేద్దాం. విండోస్ ఈ This PC window, items view list, folders grouping expanded. Then ఇక్కడ వీడియోస్ తీసుకుందాం. V, items view list, folders grouping expanded, videos row 3, column 1. Videos, item, challenge, Esmer Chanker Jin, Esmer VLC record 2020, and MRC full song double, debut, challenge, debut row 1. Item, Ramu, Ramada.mp, Ramu, and title, Ramada.mp. ఈ వీడియో ప్లే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ రమణ కుమార్. ఈ మూవీ, ఐ మీన్ ఈ వీడియోని మనం వేరే ఫార్మాట్లో కన్వర్ట్ చేసి చూద్దాం. మనం వేరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే బయటకు రావాలి. సో మనకు ఆ సాఫ్ట్వేర్ ఏ లొకేషన్లో ఉందో అక్కడికి వెళ్ళాలి. Items view list 01 SCERT textbooks 3 Ramanakimer DSC R Ramanakimer Educate Items Raman Items view S Socials S Software Softwares Then next Click Converters Yes Converters Items File Alloc Video to 3GP Converter 1 to 5. చూడండి, అలాక్ వీడియో టు 3GB కన్వర్టర్ ఈ యాప్ ద్వారా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తున్నాను. Items view. Then down arrow. Alloc. Plugin 1 of 28. First one. Plugin. Alloc video to 3GP converter 2 of 28. చూడండి, alloc video to 3GP converter అని చెప్పింది కదా. ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. Alloc video to 3GP converter 6.2.0603 dialog output folder output format. Please add file. S. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Remove button. Alt, add file. S. Button. మనం ఏదైనా వీడియోని యాడ్ చేయాలనుకుంటే ఎట్ ఎ టైంలో అన్ని ఒక 10, 15, 20 ఎన్నైనా కావచ్చు, అవన్నీ మనకు ఎట్ ఎ టైంలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యాడ్ బటన్ అనేది వీడియోస్ని యాడ్ చేసుకోవడానికి. దెన్ ట్యాబ్. యాడ్ చేసిన ఫైల్స్ని రిమూవ్ చేసుకోవడానికి బటను. కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత, సెలెక్ట్ చేసిన తర్వాత, దెన్ నెక్స్ట్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఈ కన్వర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ ట్యాగ్. సెటింగ్స్ బటన్ అవుట్ ప్లస్ ఎస్. ఈ యాప్ సంబంధించి సెట్టింగ్స్ ఏమైనా చూసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ బటన్. రిజిస్టర్ బటన్ అవుట్ ప్లస్ ఆర్. రిజిస్టర్ బటన్ పర్చేస్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్. ఈ యాప్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ అబౌట్ బటన్ అనే ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. దెన్ ట్యాగ్. హోమ్ బటన్, హెల్ప్, ఇవన్నీ ఇంటర్నెట్ సంబంధించిన హెల్ప్ అనేది. ఎగ్జిట్ వద్దనుకుంటే ఎగ్జిట్. ఇది లొకేషన్ అనమాట. మనం ఎక్కడైతే కన్వర్ట్ చేస్తామో అక్కడ పెట్టుకోవచ్చు లొకేషన్. మనం కన్వర్ట్ చేసిన వీడియోస్ అనేవి ఎక్కడికి వెళ్ళాలో చూసుకోవచ్చు. ఇక్కడ డౌన్ ఎర్ ప్రెస్ డౌన్ ఎర్ అప్ ఎరో ప్రెస్ చేస్తూ చూస్తున్నాను. Same with source. C. Users HP. C. Users HP downloads. Download. C. Users Lavalikim or Muse. C. Users Lavalikim. D. D. Movies Netathudu. Children. D. Movies. Movies. E. I. English rhymes dot I. I. Download. ఇట్లా మనకు రావడం జరిగింది. లెఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. I. I. English rhymes dot E.
D movie D D C C C C users X same with sort. C users HP desktop. సో నేను డెస్క్టాప్ లొకేషన్ పెడుతున్నాను. ఇక్కడ కర్సర్ యాక్టివ్ చేసుకొని నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Greater button. Then tap. Combo box 3GP, MPEG 4AMRND, 3GP format, star.3GP, collapsed. మీరు కన్వర్ట్ చేస్తున్న వీడియో ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో, ఇక్కడ మనం ఏ ఫార్మాట్ పెట్టుకుంటే ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఆ పేరు చూస్తున్నాను, పామ్ ఎంపీ ఫోర్ వీడియో ఫార్మాట్, పామ్ ఎంపీ ఫోర్ వీడియో ఫార్మాట్, పామ్ ఎంపీఈజి ఫోర్ ఆక్, పామ్ ఎంపీజి, పామ్ ఎఫ్ మోటరోలా ఏవి, మోటరోలా ఏవి, మోటరోలా ఎఫ్. చూడండి ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. సామ్సంగ్ ఎంపీ సిక్స్, సోనీ ఎరిక్సన్, సోనీ 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 ఎరిక్సన్. సో ఇట్లా ఉంటాయి మనకు. Palm M3 Palm 3GP 3GP MPEG 4 3G 33 MAVC MP4 Mobile Video Format Star.MP4 AVI Mobile with WMP WM MP3 M చూడండి MP3 కూడా ఉంది ఇక్కడ, MP3 ఫార్మాట్ కూడా ఉంది. WMA Window Media M4AMP చూడండి, MAR కూడా ఉంది. Pocket Van Stop M AMR. ఇట్లా మనకు చాలా డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనకి ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ లోకి కర్సర్ యాక్టివేట్ చేసి, ఐ మీన్ ఎంటర్ చేసినా యాక్టివేట్ అవుతుంది. సో MP4 అనే ఆప్షన్ దగ్గర నేను యాక్టివేట్ చేసిన దెన్ ట్యాబ్ ఇక్కడ నార్మల్ మనకు వీడియో అనేది ఎలా కావాలనేది ఇక్కడ చూస్ చేసుకోవడం. లో సైజ్ అన్నమాట, లో కావాలా, నార్మల్ కావాలా, మీడియం కావాలా, నార్మల్, నార్మల్, మీడియం, మీడియం, గుడ్, గుడ్, హై, హై, సూపర్, సూపర్, ఇలా లో, నార్మల్, మీడియం, నార్మల్. సో నేను నార్మల్ లో యాక్టివేట్ చేసుకున్నాను. కాంబో బాక్స్ 64 kbps కొలాప్స్డ్ చూడండి. kbps ఏ కేబీ ఎంత kbps లో మీకు కావాలో అడగొచ్చు అన్నమాట. ఐ మీన్ చూసేసుకోవచ్చు. 56 kb 56 48 kb 96 128 kb 128 160 kb 160 kbs పెట్టండి. అండ్ దెన్ ట్యాబ్ కాంబో బాక్స్ 320x240 qv 320x240 qvgs నో స్ప్లిట్ అంటే మనకు కట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నో స్ప్లిట్ అని పెట్టాము. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. 10 MB 100 MB ఎంత MB వరకు మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. 200 MB 200 MB. సో నేను నో పెట్టాను. చూడండి షట్ డౌన్ అంటే మీ ఈ ఫార్మ్, ఐ మీన్ ఇప్పుడు మీరు కన్వర్ట్ చేస్తున్న వీడియోస్ అనేవి ఫుల్, ఐ మీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అనేది షట్ డౌన్ అవ్వాలనుకుంటే ఇక్కడ చెక్ చేయాలి. Shut down the computer when done. Checkbox not checked. Not checked. Space. Button. Shut down the computer when done. Checkbox checked. Check చేసింది. సో మనం నాట్ చెక్ చేద్దాం. Space. Not check. Combo box. Shut down the computer when done. Checkbox not checked. So then tap. Button. 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 Add file. S. So మనం ఫైల్ అనేది యాడ్ చేయలేదు. ఇలా మనం సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అవుట్పుట్ ఇవన్నీ మనం ఇప్పుడు చేసింది. అవుట్పుట్ ఎక్కడ వీడియోస్ అనేవి కన్వర్ట్ చేసిన వీడియోస్ ఎక్కడికి వెళ్ళాలి చేసాము, సైజ్ చేసాము, లొకేషన్, ఐ మీన్ ఫార్మాట్ చేసాము, ఇవన్నీ మనం చేసాము. ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఆల్టీఏ ప్రెస్ చేసిన యాడ్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఎంటర్ ప్రెస్ చేసిన ఓపెన్ అవుతుంది. ఎంటర్ చేస్తున్నాను. Add media files dialog file name combo box collapsed edit alt plus add blank. చూడండి మనకు ఫైల్ నేమ్ తెలిసినట్లయితే ఫైల్ నేమ్ టైప్ చేసి ఎంటర్ చేసిన లొకేషన్ లోకి తీసుకెళ్తుంది, లేదంటే ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఫైల్స్ ఆఫ్ టైప్ కాంబో బాక్స్ ఫైల్స్ ఆఫ్ టైప్ ఓపెన్ ఇస్ రైట్ ఆఫ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓపెన్ బట్ క్యాన్సిల్ లుక్ ఇన్ కాంబో బాక్స్ డెబ్యూ కలెక్ట్ స్టాప్ లుక్ ఇన్ ఇక్కడ లుక్ ఇన్ అనే దగ్గర మనకు ఏ లొకేషన్ లో ఉందో, ఏ ఫోర్ ఐ మీన్ సి డ్రైవ్ లో ఉందా డి డ్రైవ్ లో ఉందో చూసుకుంటే దెన్ నెక్స్ట్ ఫోల్డర్ చూస్ చేసుకోవచ్చు. చూడండి లుక్ ఇన్ డెబ్యూ పిక్చర్స్ డెబ్యూ పిక్చర్స్ డెబ్యూ వీడియోస్ డెబ్యూ. సో డెబ్యూ నేను పెట్టాను. దెన్ ట్యాబ్ అంటే డెబ్యూ అనే ఫోల్డర్ ఉంటుంది అన్నమాట. ఈ స్క్రీన్ రికార్డర్ రికార్డింగ్ చేసినవన్నీ డెబ్యూ అనే ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. దెన్ ట్యాబ్ యాడ్ మీడియా ఫైల్స్ డైలాగ్ ఫైల్ నేమ్ దెన్ ట్యాబ్ ఫోల్డర్ వ్యూ లిస్ట్ ramana.mp4 చూడండి ఫోల్డర్ ఇక్కడ ఫస్ట్ లుక్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. లుక్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏ లొకేషన్ లో ఉందో ఏ డ్రైవ్ లో ఉందో మనం చూస్ చేసుకోవాలి. దెన్ ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఫోల్డర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏ ఫోల్డర్ లో ఉందో, ఏ ఫైల్ మనం చేయాలనుకుంటున్నాం, ఏ వీడియో మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, ఆ వీడియోని మనం అప్పర్ నావిగేషన్ కీస్ తో నావిగేట్ అవ్వచ్చు. ramana.mp4 చూడండి ఈ ramana.mp4 అనే ఈ నేమ్ తో ఉన్న
వీడియోని మనం కన్వర్ట్ చేద్దాం. ఎంటర్ చేస్తున్నాను. చూడండి సేవ్ అయిపోయింది. ఇలా సౌండ్ వచ్చిన తర్వాత, సేవ్ అయిపోయిన తర్వాత ఎలా 3GB వీడియో అని చెప్పి మనకు నేమ్ చదువుతుంది అనమాట. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి కన్వర్ట్ బటన్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ప్రాసెస్ చూద్దాం. ఇన్సర్ట్ ప్లస్ బి అన్లాక్ వీడియో టు 3GP కన్వర్టర్ 6.2.0603 డైలాగ్ అవుట్పుట్ ఫోల్డర్ అవుట్పుట్ ఫార్మాట్ పర్సెంట్ కంప్లీట్ 4.04%. చూడండి 4% అయింది. దెన్ నెక్స్ట్ పర్సెంటేజ్ చూద్దాం. అన్లాక్ వీడియో టు 3GP కన్వర్టర్ 6.2.0603 డైలాగ్ అవుట్పుట్ ఫోల్డర్ అవుట్పుట్ ఫార్మాట్ పర్సెంట్ కంప్లీట్ 19.67% టైం ఎలాప్స్డ్ 0 డెబ్యూ ప్రొఫైల్ అన్లాక్. చూడండి ఇక్కడ చూద్దాం సైజ్ అండ్ పర్సంటేజ్ ఎంత అయిందో. అన్లాక్ వీడియో టు 3GP కన్వర్టర్ 6.2.0603 డైలాగ్ అవుట్పుట్ ఫోల్డర్ అవుట్పుట్ ఫార్మాట్ 1 కంప్లీటెడ్ 1 టోటల్ 0:00. చూడండి 1 కంప్లీటెడ్ అని చెప్పింది కదా, సో కంప్లీట్ అయిపోయింది. ఆల్ట్ F4 తో క్లోజ్ చేద్దాం. డెబ్యూ ప్రొఫెషనల్ బై అన్లాక్ వీడియో డెబ్యూ ప్రొఫెషనల్ బై ఫోల్డర్ వ్యూ. నేను డెస్క్టాప్ అనేది లొకేషన్ పెట్టుకున్నాను, సో ఇక్కడ వచ్చిందో చూద్దాం. చూడండి రమణ డాట్ MP4 అని ఎందుకు వచ్చిందంటే నేమ్ అనేది అది ఇచ్చాను అనమాట, సో ఆ నేమ్తో మనకు ఇక్కడ వచ్చింది. సో ఇట్లా మనకు వీడియో అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే MP4 3G కన్వర్ట్ చేయాలన్నా, 3G ఉన్నది MP4 కన్వర్ట్ చేయాలన్నా, లేదంటే వేరే ఫార్మాట్లో ఉన్న ఏ ఫార్మాట్లో ఉన్న వీడియో అయినా MP3 కన్వర్ట్ చేయాలన్నా ఈ యాప్ మనకు చాలా బాగా సహాయం చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు మీ యొక్క శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ఆఫ్ యూ. మరో మంచి వీడియోతో మరోసారి మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ.